హలో, అస్సలాం అలైకుం, నమస్తే, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఐకియాకి రీచ్ అయిపోయాను. అసలు ఈసారి లేట్ చేయొద్దు, లాస్ట్ మంత్ లాగానే త్వరగా వచ్చానమాట. సో మార్చ్ మంత్లో వచ్చేసి ఫస్ట్ వీక్లోనే వీడియో వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ సర్క్యులర్ హబ్ వీడియో చూద్దాము, తర్వాత ఐకియా సేల్ వీడియో వస్తుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళిపోండి. ఇంకోటి ఏంటంటే, నాకు ఒక మెయిల్ వచ్చింది, ఐకియా ఆర్గనైజర్ సేల్ వచ్చేసి మార్చ్ 6th వరకు ఉంటుంది అనేసి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నెక్స్ట్ డేనే వెళ్ళడానికి ట్రై చేయండి, దెన్ మీకు ఆ సేల్ కూడా అందుతుంది అనమాట. సో ఓకే, లేట్ చేయకుండా ఇంకా లోపలికి వెళ్ళాం. ఐకియాలో మార్చ్ 6th వరకు స్టోరేజ్ది ఫెస్టివల్ నడుస్తుందండి. ఇమీడియట్గా మీరు వెళ్ళిపోయినట్లయితే మొత్తం స్టోరేజ్ ఐటమ్స్ మీద చాలా వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను సర్క్యులర్ హబ్ వీడియో పెట్టాను నిన్న, అది మిస్ అయినట్లయితే తప్పకుండా చూడండి, లాస్ట్లో పిన్ చేస్తాను. సర్క్యులర్ హబ్కి మీరు డైరెక్ట్గా ఇలా కూడా వెళ్ళొచ్చు. సో అదంతా కూడా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇలా ఒక లేన్ ఉంటుందన్నమాట బిల్డింగ్ సెక్షన్ పక్కన, అక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ అక్కడ చూడండి, మీకు కావాల్సినవి తీసుకోండి, ఆ తర్వాత మీరు మళ్ళీ స్టోర్ మొత్తం తిరిగేసి ఏమేం సేల్లో ఉన్నాయనేసి ఒకసారి చూసుకోండి. సో ఇంకా ఐకియా సేల్ అయితే స్టార్ట్ చేద్దాము. నేను ఎప్పుడు కూడా సేల్ టాప్ ఫ్లోర్లో స్టార్ట్ చేస్తాను, గ్రౌండ్ ఫ్లోర్ వరకు అలా వద్దామన్నమాట, అప్పుడు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్ అండి, రాగానే మొత్తం ఇలా ఉంటుందన్నమాట టాప్ ఫ్లోర్లో. సో రాగానే ఇక్కడ మధ్యలోనే ఐటమ్స్ పెట్టేసి ఉంచుతారు, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి ఒక బాక్స్ అండి, విత్ లిడ్ వచ్చేసి 119 అనమాట. కొన్ని ఐటమ్స్ లాస్ట్ మంత్వే కంటిన్యూ అవుతూ ఉన్నాయి, అవి కూడా బాగున్నవి నేను చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్టోరేజ్ ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ బాక్సెస్ అన్నీ కూడా ఈ మంత్కి కూడా కంటిన్యూ అయ్యాయి. 6th తర్వాత మరి ఇవి ఉంటాయా లేవా అనేవి నాకు తెలియదు, అంటే బాక్సెస్ వరకే చెప్తున్నాను. మిగిలినవన్నీ కూడా మార్చ్ 31st వరకు ఉంటాయి సేల్లో, బట్ బాక్సెస్ అయితే కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. సో వీలైనంత త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ బాక్స్తో మూత కూడా వస్తుందండి, జనరల్గా ఐకియాలో మూత ఇవ్వరు, బట్ మూత కూడా వస్తుంది, చాలా బాగుంటుంది, మా ఇంట్లో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కార్నర్ ఉంటుంది టాప్ ఫ్లోర్లో, ఎప్పుడు ఏ ఐటమ్స్ సేల్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అలా డెకరేషన్ పర్పస్లో పెట్టేసి ఉంచుతారు. ఇప్పుడు స్టోరేజ్ది ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి మొత్తం స్టోరేజ్కి సంబంధించిన బాక్సెస్ అన్నీ పెట్టారు, ఇలా ఉంటాయన్నమాట. మనం ఇలా సెట్లా తీసుకోవచ్చు, ఒకే కైండ్ ఆఫ్ బాక్సెస్ అన్ని సైజెస్ తీసుకోవడం వల్ల అవి డిస్ప్లేలో మనం పెట్టినా కానీ ఆక్వర్డ్గా లేకుండా అందంగా ఉంటాయి. అండ్ ఐకే వచ్చేసి మెయిన్ అసలు ఆర్గనైజేషన్కే పెట్టారనమాట, అంటే మేజర్ పార్ట్ అది ఐకే అది. ఇక్కడ సైడ్లో కొన్ని బాక్సెస్ పెట్టేసి ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేద్దాము. 499కి 3 బాక్సెస్ విత్ 3 లిడ్స్ అండి, కంప్లీట్లీ స్పిల్ ప్రూఫ్, కంప్లీట్లీ ప్లాస్టిక్ ఇవి. ఇవి మీరు ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు, లేదా ప్యాంట్రీలో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. కెపాసిటీ వచ్చేసి 500 ml ఉండొచ్చు. అండ్ మీరు లంచ్ బాక్స్ ప్లాస్టిక్ తీసుకెళ్ళడానికి ఇష్టపడితే లంచ్ బాక్స్ లాగా కూడా తీసుకెళ్ళొచ్చు, ఏమీ లీకేజ్ అయితే ఉండదన్నమాట. సో ఇవి మూడు కలిపి 499. ఇంకా ఇది వచ్చేసి 249 అండి, ఇది కూడా బాక్సే అనమాట. సో మేజర్గా బాక్సెస్ ఈసారి కనిపించాయండి. ఇది వచ్చేసి మంచి గ్లాస్ది, సో దిస్ ఈజ్ రియల్లీ గుడ్, ఇవి కూడా నేను వాడాను, బాగుంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. గ్లాస్ ఏంటంటే బేకింగ్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో మనం బేకింగ్ ట్రే సెపరేట్గా కొనకుండా ఇలా తీసుకోవచ్చు, దీంట్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు, అలానే బేకింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి జస్ట్ స్టేషనరీ ఏమైనా వేసుకోవడానికి, పెన్స్ లాగా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది మెటల్ది, 99 rupees అనమాట. ఇప్పుడు మీరు పెన్స్ వేసుకోవాలి కాబట్టి పెన్సే వేయాలని ఏమీ లేదు, దాన్ని మీరు మీ క్రియేటివిటీ యూజ్ చేసి ఎలాగైనా వాడుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సర్క్యులర్ హబ్లో ఐటమ్స్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయడానికి లేదు, బట్ ఇవాళ వీడియోలో నేను ఏవేవైతే చూపిస్తున్నానో అవి మీరు ikea.inకి వెళ్ళి ఆన్లైన్లో ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. హైదరాబాద్లో అయితే వాళ్ళు ఎలాగో డెలివర్ చేస్తారు, ఈ మధ్య కాలంలో వేరే సిటీస్కి కూడా వాళ్ళు డెలివర్ చేయడం స్టార్ట్ చేశారు. మీ పిన్ కోడ్ వేసి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఇది వచ్చేసి ఒక బ్యాక్ ప్యాక్ అండి, 199, చాలా సింపుల్ బ్యాక్ ప్యాక్ అనమాట, లోపల మరీ ఎక్కువ పాకెట్స్ అవి ఉండవు, క్వాలిటీ కూడా బాగుంటుంది, సైజ్ కొంచెం చిన్నది. జస్ట్ అట్లా బయటకు వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ అలా వేసుకొని వెళ్ళడానికి అయితే బాగానే ఉంటుంది, పిల్లల దగ్గర నుంచి టీనేజ్ కిడ్స్ వరకు బాగుంటుంది. ఇంకా మీరు ఈ ప్లాస్టిక్ది చూసే ఉంటారు, చాలాసార్లు ప్లాస్టిక్ బ్యాగ్స్ వేసుకోవడానికి వాడుతూ ఉంటాము,
అలాంటి దాన్ని ఇలా యోగా మ్యాట్ వేసుకోవడానికి ఎలా యూజ్ చేశారో చూడండి, నాకైతే భలే నచ్చింది ఈ ఐడియా. అసలు యోగా మ్యాట్ కింద పెట్టకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో మీరు ఒకవేళ షటిల్ ఆడుతూ ఉన్నారనుకోండి, బ్యాట్స్ వేసుకోవచ్చు. అలా ఇంట్లోకి రాగానే ఆ కార్నర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. నాకైతే భలే మంచిగా అనిపించింది. ఇలాంటి ఐడియాస్ అన్నీ కూడా నేను షూట్ చేస్తూ ఉంటాను, సో దట్ మీరు కూడా ఐడియాస్ లాగా అవి తీసుకొని ఆల్రెడీ ఇంట్లో చిన్న చిన్న చేంజెస్ అవి చేసుకోవచ్చు కదా. అంటే కంప్లీట్గా మనం ఇంటీరియర్సే చేయాలని ఏమీ లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంట్లో కూడా మనం ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. ఇది ఒక న్యూ అరైవల్ అండి. ఆఫ్ కోర్స్ ఇది కాస్ట్లీనే అనిపిస్తుంది మనకు చూడడానికి, 13,000 అంటే. బట్ ఇంకా ఈ మధ్య కాలంలో బ్యాంబూ అన్నీ కూడా హై కాస్టే ఉన్నాయి, ఇక్కడ అక్కడక్కడ అలా పెట్టేసి ఉన్నాయన్నమాట, ఐకియా స్టోరేజ్ ఫెస్టివల్ అనేసి. సో మార్చ్ 6th వరకే ఉందండి, ఇమీడియట్గా వెళ్ళిపోండి. అందుకే నేను ఐకియా 2 వీడియోస్ కూడా ఈసారి బ్యాక్ టు బ్యాక్ పెట్టేశాను, సో దట్ మీరు 2 వీడియోస్ చూసేసుకొని చక్కగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు అనేసి. నేను కూడా బోల్డ్ అంత షాపింగ్ చేశాను ఈసారి. నా ఐకియా హాల్ ఏంటి, నేను ఏమేమి కొన్నాను, వాటి ప్రైసెస్ ఏంటి అనేది రేపటి వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. అండ్ ఇంకోటి ఇదండి, 399 అనమాట. ఈ బాక్స్ వచ్చేసి కొలాప్సబుల్, మనం వాడినప్పుడు ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది, వాళ్ళ బుజ్జి బుజ్జి డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవైతే బోల్డ్ పెట్టుకోవచ్చు. అలానే వాళ్ళ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ డైపర్స్ కానీ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో క్వాలిటీ సూపర్గా ఉంది. సో బేబీస్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇంకా నార్మల్గా కూడా మనం దేనికైనా వాడుకోవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అట్లా యాక్సెసరీస్ వేసుకోవడానికి కూడా. ఇంకా ఈ బాక్స్ వచ్చేసి 19 రూపీస్ అండి. దీంట్లోనే చాలా షేప్స్ ఉంటాయి. ఇది పై ఫ్లోర్ కదా, అక్కడక్కడ అలా పెట్టున్నాయి కానీ యాక్చువల్గా మీరు కింద ఫ్లోర్కి వెళ్ళినట్లయితే అక్కడ కంప్లీట్గా స్టోరేజ్కే ఒక సెక్షన్ ఉంటుంది, అక్కడ ఇదే కలర్లు మీకు బోల్డ్ అన్ని కనిపిస్తాయి. సో పెద్దది వచ్చేసి 99 రూపీస్ అనమాట. ఈ చిన్న బిన్ వచ్చేసి 19 రూపీస్. సో ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు, ఆఫీస్ టేబుల్ మీద ఇలా పెట్టుకొని, ఇలా నిక్నాక్స్ ఉంటాయి కదా అన్ని చిన్న చిన్న ఐటమ్స్, అవన్నీ కూడా వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది. అన్నీ సేమ్ కలర్లో ఉన్నాయి కాబట్టి అలా ఓపెన్గా డిస్ప్లే చేసినా బాగుంటాయి. ఇంకా ఈ షెల్ఫ్ కూడా నాకు కొత్తగా కనిపించింది, భలే బాగుంది. అసలు 16,000 లోపలిది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట, అలా పెట్టేశారు. ఎంత మంచి లుక్ వచ్చిందంటే అసలు ఏ ఇంటీరియర్స్కైనా భలే సూట్ అవుతుంది, అసలు చాలా బాగుంది. సో కొత్తగా ఉంది అనేసి చూపిస్తున్నాను, ఇదేం సేల్లో లేదు. బట్ ఇంకా న్యూ ఐటమ్స్, సేల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూపించేద్దాము, జస్ట్ ఇన్ కేస్ ఇంకెవరికైనా కావాలంటే చూసుకుంటారు అనేసి చూపిస్తున్నా. అసలు ఏ ఇంటీరియర్స్కైనా బాగుంటుంది, బ్లాక్ అండ్ వైట్ థీమ్ కాబట్టి అసలు భలే మంచి లుక్ వచ్చింది. ఇంకా యాజ్ యూజువల్ ఎవరికైనా కానీ కిచెన్లో ఏమైనా ఒక షెల్ఫ్ కావాలి, లివింగ్ రూమ్లో ఏదైనా షెల్ఫ్ కావాలి అంటే చాలా మంచి మంచి షెల్ఫ్స్ ఉంటాయి. మన ఛానల్లో ఐకియా ప్లేలిస్ట్ ఉంటుందండి, దానికి వెళ్ళి చూస్తే ఐకియాలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ సెపరేట్ సెపరేట్ వీడియోస్ చేసి పెట్టాను, మీకు మంచి ఐడియా వస్తుంది, మీరు చూడండి టైం ఉన్నప్పుడు. ఇది న్యూ అరైవల్ అండి, సోషల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. దీని ప్రైసింగ్ వచ్చేసి 3,490 రూపీస్. అసలు ఎంత బాగుందో, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఒక మంచిది ఇలా రింగ్ లైట్ ప్లస్ ఇలా హోల్డర్ ఎక్కడ దొరుకుతుందా అనుకున్నాను, అప్పుడు ఇంత ఓపెన్గా దొరకలేదు, ఇంకా అమెజాన్ నుంచే నేను తెప్పించుకున్నాను అనమాట. అసలు ఐకియాలో చూస్తే ఇప్పుడు ఎంత బాగుందంటే దీని క్వాలిటీ చాలా బాగుంది, ఎవరైనా వాటి కోసం వెతుకుతున్నట్లయితే యూ కెన్ గో ఫర్ దట్. అండ్ ఇది వచ్చేసి 79 రూపీస్ అండి. ఈ బిన్ వచ్చేసి ఓన్లీ ఆరెంజ్ కలర్ ఉంది. ఇంకా దీని మూత మాత్రం మనం సెపరేట్గా తీసుకోవాలి, అది 49 ఉంది. సో అలా కలిపి తీసుకుంటే ఇంకా అది కూడా మనకి అంతే పడుతుంది, 120 అట్లనే పడుతుంది ఫస్ట్ చూపించిన బాక్స్ లాగా. ఓన్లీ ఆరెంజ్ అవైలబుల్ ఉంది అనమాట. పిల్లల రూమ్లో అయితే ఇలాంటి బ్రైట్ కలర్స్ బాగుంటాయి. ఇవేంటంటే విత్ లిడ్ తీసుకోండి, ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి, బెడ్ కింద కూడా పెట్టేసేయచ్చు, చిన్న చిన్న టాయ్స్ లాంటివి వేసేసి. సో ఈ బాక్స్ వచ్చేసి 259. ఇది ఎక్కువగా ఎందుకు వాడుతుంటారంటే కాన్ఫ్లెక్స్ లాంటివి వేసుకున్నప్పుడు మనం గిన్నెలోకి పోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, అలానే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట, డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టేసేయచ్చు, పిల్లలు కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇది ఎక్కువగా నేను ఆ పర్పస్లోనే చూశాను. 259 పెద్దది, అన్నిటికంటే పెద్దది ఇది. సో మీ అందరికీ తెలుసు కదా కిచెన్ సెక్షన్లో ఇలాంటివి అన్ని సైజెస్ దొరుకుతాయి. ఇవేంటంటే మెయిన్వి అలా పెట్టేసి ఉంచారు టాప్ సెక్షన్లో. ఇప్పుడు నేను కిందకు వచ్చాను, కింద ఫ్లోర్లో అనమాట, నేను కూడా షాపింగ్ చేద్దాము అనేసి ఇలా ఈ కార్ట్ తీసుకొని వచ్చాను. తర్వాత వాళ్ళు నన్ను బ్యాక్కి పంపించేసి పెద్ద కార్ట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పారు అనమాట. సో కొద్దిగా షాపింగ్ కూడా చేశాను, కొద్దిగా కాదు బాగానే షాపింగ్ చేశాను ఈసారి అయితే, అంటే నాకు చాలా మంచివి దొరికాయి. సో తీసేసుకున్నాను అనమాట, ఇది కూడా తీసుకున్నాను.
సో ఇంకా నేను షాపింగ్ చేసుకుంటూ అండ్ షూట్ చేసుకుంటూ వెళ్ళానమాట ఈసారి. సో ఐకియాలో స్టీల్వి ఐటమ్స్, కుక్వేర్ అవి వీడియో చేయమని అడిగారు కదా, ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయండి. స్పెసిఫిక్గా స్పెషల్గా కొత్తవి ఏమీ రాలేదు, అందుకే నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ మంత్ చూద్దాం, నాకు కొత్త కనిపించినప్పుడు డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం మీకు గుర్తున్నట్లయితే చాలా వరకు సర్క్యులర్ హబ్లోకి వెళ్ళిపోయాయి, కుక్వేర్ మొత్తం కూడా చాలా వరకు సేల్ అయిపోయాయి. సో ఈసారి నాకు నార్మల్గా అనిపించింది ఆ సెక్షన్. లాస్ట్ టైం నేను ఆల్రెడీ చేశాను ఆ సెక్షన్లో, మీరు ఆ వీడియో రిపీట్గా చూసుకోవచ్చు, నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను. అవే ఉన్నాయి ఇప్పుడు కూడా. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఒక బేకింగ్ డిష్ అండి, 279. ఇది నా దగ్గర ఉంది, నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఎంత బాగుంటుంది అంటే మీరు వ్లాగ్స్లో కూడా చాలాసార్లు చూసుంటారు, నేను చికెన్ మ్యారినేట్ చేయడానికి, పనీర్ మ్యారినేట్ చేయడానికి, కేక్ చేయడానికి, పఫ్స్ చేయడానికి, ప్రతి దానికి ఇది వాడుతూ ఉంటాను. ఇట్స్ రియలీ నైస్. 279 అంటే చాలా మంచి ప్రైస్ అన్నమాట. కిలో చికెన్ కూడా మనం మ్యారినేట్ చేసుకోవచ్చు దాంట్లో, అంటే సైజ్ అర్థం కావడం కోసం చెప్తున్నా మీకు. అండ్ ఈ కట్లరీ వచ్చేసి 4 పీసెస్ అండి, అంటే 4 మీల్ స్పూన్స్, 4 డెజర్ట్ స్పూన్స్, 4 ఫోక్స్ అన్నీ కలిపి 229. అండ్ ఐకియాలో చాలా బాగుంటుంది కట్లరీ వచ్చేసి. సో మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి, మంచి ప్రైస్ 229. యాక్చువల్గా ఇది నేను వేద్దాం అనుకొని మర్చిపోయాను ఈ ఐటెం, నా కార్ట్లో వేసుకోలేదు. అండ్ ఇది వచ్చేసి నేను మొన్న వ్లాగ్లో రైస్ పోసుకుంటుంటే అడిగారనమాట మీరు ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఇవి నేను 2 తీసుకున్నానండి మా ఇంట్లోకి, ఒక్కొక్కటి 899 అనమాట. ఇది రైస్ అండ్ ఆటా వేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, 5 కిలోస్ వరకు పడతాయి. ఇలా మనం మూతని పార్షియల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దీని సైజు కూడా పర్ఫెక్ట్గా ఉంది, అంటే షెల్ఫ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలానే దీనికి కింద 2 చిన్న వీల్స్ ఉంటాయి, సో షెల్ఫ్లోంచి బయటికి లాగడం చాలా ఈజీగా ఉంటుంది. సో మనం 5 కిలోల డబ్బాని మోయాల్సిన అవసరం ఉండదు అనమాట, ఇలా లాగేయచ్చు. ఇది వచ్చేసి కిచెన్ సెక్షన్లో మీరు ఇలా ఎంటర్ అవ్వగానే ఎండ్లో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చూసుకోండి. లాస్ట్ టైం అడిగారు సేల్ వీడియోలో చూపించండి అనేసి, అందుకే చూపిస్తున్నాను. ఇంకా ఇలాంటి బాక్సెస్ వచ్చేసి బోల్డ్ అన్ని పెట్టారండి, చాలా తక్కువ ప్రైసింగ్కి ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఏంటి అంటే మూత మనం సెపరేట్గా కొనుక్కోవాలి. సో మీరు దీనికి ప్లాస్టిక్ మూత కొనుక్కోవచ్చు, గ్లాస్ మూత కొనుక్కోవచ్చు, లేదంటే ఈకో ఫ్రెండ్లీది కూడా ఉంటుంది, ఉడెంది, అది కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఒక్కోసారి మూత ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది బాక్స్ కంటే, సో చూసి తీసుకోండి. మీకు ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ తీసుకోవచ్చు. ఇంక ఇప్పుడు స్టోరేజ్ ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి స్టోరేజ్కి సంబంధించి వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఇలా డిస్ప్లేలో పెట్టారు. సో మీరు ఒకసారి చూసుకోండి, మీ ప్యాంట్రీని కూడా మీరు ఇలా సెటప్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఇక్కడే తీసుకోవచ్చు, అన్నీ ఒకలాంటివే తీసుకొని ఇలా అందంగా పెట్టుకోవచ్చు. సేల్ ఐటమ్స్ కంపల్సరీ కనిపించే ఇంకొక సెక్షన్ ఏంటి అంటే డైనింగ్ టేబుల్ సెక్షన్ అండి. అక్కడ వచ్చేసి మీకు బిలో 100లో కూడా ఐటమ్స్ బోల్డ్ అన్ని కనిపిస్తాయి, తప్పకుండా ఆ సెక్షన్ విజిట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ ఒక ట్రే ఉంది కదా, ఇది లాస్ట్ మంత్ కూడా ఉండే, 149. నేను తీసుకుందాం అనుకున్నా కానీ కొంచెం స్లిప్పరీగా అనిపించింది నాకు ఈ ప్లాస్టిక్ అనేది, అందుకే తీసుకోలేదు. అందుకే ఇది వదిలేసి వేరే ట్రే తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ మ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా మనం మన క్రియేటివిటీని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా యూస్ చేయొచ్చు. మీరు ఇంకా డైనింగ్ టేబుల్ సెక్షన్లో తీసుకున్నది డైనింగ్ టేబుల్ మీదే వాడాలి అని ఏం లేదు, కాఫీ టేబుల్ మీద కూడా పెట్టేసి దాని మీద ఏమైనా డెకరేషన్ పీసెస్ పెట్టొచ్చు. ఇంకెక్కడైనా కానీ మీరు ఒక కార్నర్ సెటప్ చేస్తున్నారంటే ఇలాంటి ఒక మ్యాట్ వేసి సెటప్ చేశారంటే దాని మీద అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెడితే అది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ కార్నర్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ ఫ్లైస్ రాకుండా బాస్కెట్ కూడా ఇక్కడే ఉంటుందండి. మా ఇంట్లో ఉంది కదా, చాలామంది అడిగారు, డైనింగ్ టేబుల్ సెక్షన్లో ఉంటుంది అది, 399 అవుతుంది. అండ్ ఇంకా ఇవి కూడా సేల్లో ఉన్నాయి, ఇది కుషన్ కవర్ అనమాట. దీని మెజర్మెంట్స్ వచ్చేసి 20x20 inches ఆర్ 50x50 centimeters. మా ఇంట్లో కుషన్స్ ఉన్నాయి కదా అదే సైజ్. మీకు ఇంకా కుషన్ ఫిల్లింగ్ కూడా కావాలి, లోపల ఉన్న కుషన్ కూడా కావాలి అంటే పక్కనే ఉంటాయి, తీసుకోవచ్చు. కుషన్ కవర్ వచ్చేసి 199. క్లాత్ అయితే చాలా బాగుంది, మందంగా ఉంది అండ్ కలర్ కూడా చాలా క్లాసీగా ఉంది. ఇంకా ఈ కర్టన్ ఉంది కదా, లాంగ్ కర్టన్, ఇది కూడా సేల్లో ఉందండి, 2000 రూపీస్. ఇది ఎలా అంటే పిస్తా గ్రీన్ కలర్ అండ్ ఎలా అంటే కంప్లీట్లీ బ్లాక్అవుట్ కాదు ఇది, అలా అని మరీ ట్రాన్స్పరెంట్ కూడా కాదు, మీడియం అనమాట. కలర్ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో పేస్టల్ కలర్సే ఎక్కువ వాడుతున్నారు కర్టన్స్కి, రూమ్ వెడల్పుగా కనిపిస్తుంది, విశాలంగా ఉంటుంది అనేసి. సో బాగుందన్నమాట. ఇంకా ఈ మ్యాట్ అండి, ఈ మ్యాట్ 299, చాలా బాగుంది. ఈసారి ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు సేల్లో ఐటమ్ ఉందనుకోండి,
నార్మల్ వాళ్ళకి ఒక సేల్ ప్రైస్ ఉంటుంది, ఐకియా ఫ్యామిలీ మెంబర్స్కి ఒక సేల్ ప్రైస్ ఉంటుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ మీరు సర్క్యులర్ హబ్ దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడే బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఒకసారి ఆగి ఐకియా ఫ్యామిలీ మెంబర్షిప్ తీసేసుకోండి, లేదా బిల్లింగ్ అయిపోయేటప్పుడైనా తీసేసుకోవచ్చు. మెంబర్షిప్ తీసుకొని ఆ తర్వాత బిల్లింగ్ చేయించుకోండి, అప్పుడు మీకు ఇంకా తక్కువ పడుతుంది అనమాట. సో దానివల్ల మీకు ఎవ్రీ మంత్ మీరు కొంటూ ఉన్నా కానీ బిల్స్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి, అట్లీస్ట్ 10% అయితే మీకు తగ్గుతూ ఉంటుంది. అలానే క్యాఫిటేరియాలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మీరు అవైల్ చేసుకుంటూ ఉండొచ్చు. బర్త్డేకి కేక్ ఇవ్వడము, అలానే చాలాసార్లు మీరు ఏమైనా ఫుడ్ తీసుకుంటే కాఫీ ఫ్రీ ఉంటుంది, అవన్నీ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు అనమాట. బాగుంటాయి ఆఫర్స్. మెంబర్షిప్ ఫ్రీ అండి, లైఫ్ టైం మెంబర్షిప్, రెన్యూ చేసే అవసరం ఏమీ లేదు. జస్ట్ మీ మెయిల్ ఐడి అవి కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంతే. ఇంకా ఈ బాక్స్ విత్ లిడ్ వచ్చేసి 199. యాజ్ యూజువల్ ఇంకా స్టోరేజ్ ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి ఎక్కువ బాక్స్లే కనిపిస్తూ ఉంటాయి మీకు. బట్ ఇలాంటి వాటి మీద నేనైతే మనీ స్పెండ్ చేయమనే చెప్తాను, ఎందుకంటే ఇట్స్ వర్త్ ఇట్. మన ఇల్లు నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ఊరికూరికే దుమ్ము దులిపే అవసరం ఉండదు, మన టైం చాలా సేవ్ అవుతుంది. స్లో స్లోగా అంటే ఒకేసారి మనం మనీ స్పెండ్ చేసి అన్ని డబ్బాలు కొనలేము, స్లో స్లోగా ఒక్కొక్క షెల్ఫ్ మనం సెట్ చేసుకుంటూ వస్తే ఇంకా లైఫ్ టైం మొత్తం అలా ఉంటుంది అన్నమాట. ఆ బాక్సెస్ ఏమీ పాడేయే కాదు, వాటిని మనం పడేయాల్సిన అవసరము లేదు. ఇంకా ఇది చూడండి, ఇది స్టోర్ చేసుకోవడానికి ఒక పెద్ద బ్యాగ్, 199 రూపీస్. ఇప్పుడు వింటర్ అయిపోయింది కదా, వింటర్ బ్లాంకెట్స్ అన్నీ కూడా చక్కగా వాష్ చేసేసి దీంట్లో పెట్టేసి మనం బెడ్ స్టోరేజ్లో కానీ లేదా పైన కానీ అలా పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది, ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇలాంటి వాటిల్లో అయితే నాకు మనీ స్పెండ్ చేయాలి అనిపిస్తుంది, ఎందుకంటే ఇల్లు ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ప్లస్ మనకి ఎక్కడ ఏ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో నాకు ఆర్గనైజింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి వాటి మీద నాకు ఓకే అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇంకా ట్యాబ్లెట్ హోల్డర్ అండి, 999. దీని ప్రైస్ వచ్చేసి 360 డిగ్రీస్ ఇది మూవ్ అవుతుంది. సో ఎవరైతే ఇలా ఫోన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఇలా చూస్తూ ఉంటారో, సో వాళ్ళకి పొజిషన్ బాగుంటుంది అనమాట. మరీ ఒళ్ళో పెట్టుకొని చూస్తుంటే నెక్ పెయిన్స్ వస్తాయి, సో దాని బదులు ఇలా ఎదురుగా పెట్టుకొని చూడడం వల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా ఉంటాయి, అలానే డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. సో 999, ఇది కొత్త ప్రోడక్టే, లాస్ట్ టైం అయితే నాకు కనబడలేదు. ఇవి వచ్చేసి డస్ట్బిన్స్ అండి, డ్రై డస్ట్బిన్స్. యాక్చువల్గా ఆఫీస్ రూమ్లో పెట్టుకుంటారనమాట, సో ఏమైనా పేపర్స్ లాంటివి వేసుకోవడానికి మాత్రమే. బట్ నేను వీటిని ప్లాంట్ పాట్స్గా కూడా వాడుతూ ఉంటాను, వైట్ ఉన్నాయి నా దగ్గర. సో నేను ఏం చేస్తాను అంటే వీటికి హోల్స్ పెట్టేసి బయట నుంచి మనం ప్లాంట్స్ తెచ్చినప్పుడు బ్లాక్ కలర్ పాట్ ఒకటి వస్తుంది కదా, అది తెచ్చి దీంట్లో పెట్టేస్తాను, సో చూడడానికి అందంగా ఉంటుందని. బట్ యాక్చువల్గా ఇవి డస్ట్బిన్స్ అనమాట. ఈ మధ్య 99 రూపీస్ ఉంటుంది కానీ లాస్ట్ ఇయర్ వరకు అయితే ఇది 79కే వచ్చేది. అప్పుడే కొన్నాను, నేను 4 కొన్నాను, అవి ప్లాంట్ పాట్స్ లాగా యూజ్ చేస్తున్నా. డస్ట్బిన్స్గా అయితే మాత్రం మీరు డ్రై డస్ట్ కోసం వాడుకోవచ్చు. అండ్ ఇది చూడండి, 539కి ఒక బిన్ అనమాట. నాకు ఒక మంచి కార్నర్లో ఒక బాస్కెట్ కావాల్సి ఉండే, అది కూడా క్లోజ్డ్ వన్ కావాల్సి ఉండే అనమాట. ఇది నేను తీసుకున్నాను, కొన్ని ఐటమ్స్ మీకు లీక్ చేసేస్తున్నా అనమాట. సో ఇది నేను తీసుకున్నాను ఎందుకంటే నాకు ఒక మూలకి పెట్టేసి దీంట్లో ఐరన్ చేయాల్సిన బట్టలన్నీ పెడుతూ పోతే ఇంకా ఐరన్ అమ్మాయి వచ్చినప్పుడు తీసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది, అలానే మెస్సీగా లేకుండా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. సో బేసిక్గా నీట్గా ఉండాలి అనేసి నేను తీసుకున్నాను. మెంబర్స్కి వచ్చేసి 539, నాన్ మెంబర్స్కి వచ్చేసి 580 ఎంతో ఉందన్నమాట. సో ఇలా మీకు ప్రతి ఐటమ్ మీద కూడా సేవింగ్స్ ఉంటాయి. సో ఇంకా ఇదైతే నేను తీసేసుకున్నాను, క్లోజ్డ్గా ఉంది కాబట్టి నీట్గా అనిపించింది నాకు. ఇంకా ఈ రెండు వచ్చేసి న్యూ అరైవల్స్ అండి, ఇది అరౌండ్ 1490 ఉంది చిన్నది, పెద్దది అయితే ఈజీగా 2500 ఉండొచ్చు. ఇవేంటంటే మీరు ఏమైనా డిస్ప్లే పీసెస్ కానీ అలాంటివి పెట్టుకోవాలి అనుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇది మెటల్ది అందుకే కొద్ది కాస్ట్లీగా ఉంది. సో ఒక్కోసారి మనకి ఏమైనా ట్రోఫీస్ అట్లాంటివి వచ్చినప్పుడు, మన పిల్లలకి ఏమైనా ట్రోఫీస్ కానీ మెడల్స్ కానీ వచ్చినప్పుడు మనకి అలా డిస్ప్లే చేయాలి అని ఉంటుంది కదా, సో వాటి వెయిట్ తీసుకోవాలి అంటే కొంచెం మందంగా ఇలా ఉండేవి తీసుకొని డిస్ప్లే చేసుకుంటే అందంగా ఉంటుంది. ఇంకా ఈ 2 బన్నీస్ ఉన్నాయి కదా, సూపర్ క్యూట్గా ఉన్నాయి, చాలా బరువుగా కూడా ఉన్నాయి అన్నమాట, బాగుంది. ఇది కూడా అసలు న్యూ అరైవల్, 1290 ఈ రెండు కలిపి. సో ఇలాంటివి మంచి మంచివి పెడితే బాగుంటుంది. ఇల్లు డెకరేట్ చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో, ఒక షాప్కి తీసుకెళ్ళి నన్ను ఇంకా విండో షాపింగ్ చేయమంటే రోజంతా చూస్తూనే ఉంటాను, జస్ట్ ఫర్ థాట్స్ అనమాట. అవి చూస్తూ ఉంటే నాకు వీటిని ఎలా పెట్టొచ్చు ఎలా పెట్టొచ్చు అనేసి అలా తిరుగుతూ ఉంటాయి. సో ఐ ఫీల్ సో హ్యాపీ అలాంటి షాపింగ్ చేసినప్పుడు. ఇంకా ఈ క్యాండిల్స్ వచ్చేసి 4 249. జనరల్గా ఏవైతే సెంటెడ్ ఉంటాయో ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి, ఇవి నాన్ సెంటెడ్ అనమాట, సో స్మెల్ ఏమీ రాదు, సో అందుకనే కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి. సో క్యాండిల్స్ తీసుకునేటప్పుడు చూసుకోండి, కొన్ని సెంటెడ్ ఉంటాయి కొన్ని అన్సెంటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఇలాంటివి ఏంటంటే జస్ట్ డెకోర్ పర్పస్లో తీసుకోవచ్చు మనం. అండ్ ఇది ఒకటి న్యూ అరైవల్ అండి,
ఇది వచ్చేసి ఇంకా ఫ్లవర్ వైజ్ అనమాట, 999 దీని ప్రైస్. సో ఫ్లవర్ వేజెస్ వచ్చేసి ఐకేలో చాలా బాగుంటాయి, మంచి మంచి కలర్స్ కూడా వస్తాయి. ఎలా అంటే ఇల్లు మొత్తం కూడా పేస్టల్స్లో పెట్టుకొని ఇలా పాపప్ కలర్స్ అక్కడక్కడ పెడితే భలే బాగుంటుంది. సో ఐకే వాళ్ళైతే ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంటీరియర్స్లో కూడా వచ్చేస్తున్నారండి, చాలామంది ఐకేలో కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేపిస్తున్నారు అండ్ చాలా బాగుంటాయి కూడా వాళ్ళ కిచెన్స్. ఇంకా ఇది వచ్చేసి ఈ కంప్లీట్ బాల్కనీ మీకు కావాలనుకోండి 14,000లో మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ శాంపుల్ ఇది. సో ఫ్లోరింగ్ చూడండి, దీంట్లో ఫ్లోరింగ్ ఉంది, సైడ్లో ఉన్న షెల్ఫ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది. మీకు ఇదే మీరు ఫోటో తీసేసుకొని ఇలానే సెటప్ చేసుకోవచ్చు, ఇవే ఐటమ్స్ కొనుక్కోవచ్చు, ఇలా ఇంటికి వెళ్ళి సెటప్ చేసుకోవచ్చు. సో మనకై మనం కూడా ఇలా ఇంటీరియర్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉండాలి మనకు అంతే, కొద్దిగా టైం స్పెండ్ చేసేసుకోవాలి. సో 14,000లో ఇది మొత్తం అయిపోతుంది, ఇదే సైజ్ బాల్కనీ అయితే. సో సైజ్ కూడా మీరు చూసుకోండి, అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయో కనుక్కొని వెళ్ళి చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక సజెషన్లా పెట్టారు. ఇంకొకటి వచ్చేసి ఈ షెల్ఫ్ కూడా బాగుందండి, 2,900ది 2,500కే ఉంది. ఎస్పెషల్లీ కిడ్స్ రూమ్లో మనకి చాలా నిక్నాక్స్ ఉంటాయి, వాళ్ళకి ఎన్ని టాయ్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసి పెట్టచ్చు, నీట్గా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా ఏవి ఎక్కడున్నాయి అనేది కనిపిస్తుంది, ఒక మూలకి ఇలా పెట్టేసేయచ్చు. ఇదైతే భలే ఉంది, అసలు నాకు బాగా నచ్చింది. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు తప్పకుండా తీసుకోండి. ఇంకా ఇది వచ్చేసి 679 అండి, చాలా పెద్దది అనమాట. ఇది మొన్నటి వరకు ఇది 799 లేదా 999 అలా ఉండేది, ఇప్పుడు 679కే వచ్చింది. చాలా బాగుంది, నేను అసలు తీసుకుందాం తీసుకుందాం అనుకుని కూడా ఫైనల్గా అయితే తీసుకోలేదు, కానీ చాలా పెద్దది అనమాట. మనం అవసరం లేనివి, రేర్లీ యూజ్డ్ ఐటమ్స్ అవన్నీ కూడా వేసేసి బెడ్ కింద కూడా పెట్టేసేయచ్చు. మూత కూడా ఉంది కాబట్టి డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. సో ఇది అయితే చాలా బాగుంది. సో అదండి ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మంచి వీడియోస్ ముందుకెళ్ళాలి అంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అండ్ మన ఛానల్లో వస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు మార్నింగ్ 9:00కి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అండ్ లాస్ట్లో నేను 2 వీడియోస్ లింక్ చేస్తున్నాను, సర్క్యులర్ హబ్ ఒకటి, కిచెన్ సెక్షన్ ఒకటి. ఈ 2 వీడియోస్ కూడా చూసేసుకోండి. బాయ్ అండి.